రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా ముగించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాన్షీరామ్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు ఆయన. దోపిడీదారుల కబంధ హస్తాల్లో నిండి విముక్తి కలిగించేందుకు దళితులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో బీఎస్పీ బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది కాబట్టి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ బీఆర్ఎస్ లౌకిక కూటమిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఇచ్చిన బహంజీ కుమారి మాయావతి గారు, మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ పితామహుడు మరి శ్రీ కేసీఆర్ గారికి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. మరి తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి బహుజన్ సమాజ్ పార్టీ, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండూ కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఒక కూటమిగా పోరాటం చేయాలనుకున్నది. సో మరి ఆ గొప్ప కూటమిని, ఆ లౌకిక కూటమిని, రాజ్యాంగాన్ని రక్షించే కూటమిని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో మరి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా దోచుకున్నది. దేశంలో ఉండే ఆస్తిని సంపదను అంతా కూడా కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టింది. అదేవిధంగా మరి అడిగిన ప్రశ్నలు అడిగిన ప్రతి వాళ్ళని కూడా మరి ఈడీ తర్వాత సిబిఐ తర్వాత యూపా రకరకాల కేసులు, రకరకాల ఒత్తిళ్ళు, అదేవిధంగా ఇంకెన్నో దుర్మార్గాలు చేస్తూ అందరి నోళ్లు మూపిస్తున్నాడు కేంద్రంలో నరేంద్ర మోదీ. మరోవైపు మత సామరస్యం లేకుండా, మైనారిటీలకు హక్కులు లేకుండా మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా సుఖంగా బతకకుండా, సంతోషంగా బతకకుండా మరి దేశంలో మరి మత కల్లోలాల కుట్ర చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అది కేంద్రంలో ఉన్నది. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రికి రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త.